బాహుబలి లాంటి ఇండియా నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సాహో భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సాహో సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. అంతేకాదు 2019లో ఇండియా మొత్తంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా రికార్డులకెక్కింది. దాదాపు అన్ని ఏరియాలలో కూడా సాహో సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిందనే చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు సాహో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. హిందీ బాక్సాఫీస్ దగ్గర సాహో సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి 2019లో హిందీ లాంగ్వేజ్ లో నెంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది. రీసెంట్ గా సాహో సినిమాను అమెజాన్ ప్రైమ్ లో కూడా రిలీజ్ చేసింది ఈ సినిమా టీం. సినీ వర్గాల సమాచారం ప్రకారం సాహో సినిమా మొత్తం కలెక్షన్లు పరిశీలిస్తే ముందుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్లు చూస్తే ఐజా 30.02 కోట్లు, ఇంకా సీడెడ్ ఏరియాలో 14 కోట్ల షేర్ ని సాధించగా వైజాగ్ 11 కోట్లు, ఈస్ట్ గోదావరి 8 కోట్లు, వెస్ట్ గోదావరి 7.02 కోట్లు, కృష్ణా 8.12 కోట్లు, గుంటూరు 9 కోట్లు, నెల్లూరు ఏరియాలో 4.40 కోట్ల షేర్ ని సాధించగా టోటల్ గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా 86 కోట్ల దాకా షేర్ ని సాధించిందనే చెప్పాలి. ఇంకా కర్ణాటకలో 22 కోట్లు, తమిళనాడు 9.36 కోట్లు, ఇంకా కేరళలో 2.02 కోట్ల షేర్ ని సాధించగా ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 86 కోట్ల దాకా షేర్ ని సాధించిందనే చెప్పాలి. యుఎస్ఏలో 14 కోట్ల దాకా షేర్ ని సాధించిన సాహో సినిమా వరల్డ్ వైడ్ గా 238.32 కోట్ల షేర్ ని సాధించిందనే చెప్పాలి. సినీ వర్గాల అంచనా ప్రకారం సాహో సినిమా గ్రాస్ పరంగా వరల్డ్ వైడ్ గా దాదాపు 500 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు సాధించిందనే చెప్పాలి. 2019లో ఇండియా మొత్తం ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా సాహో సినిమా నెంబర్ వన్ రికార్డు సాధించిందనే చెప్పాలి. ఇంకా ప్రభాస్ నటిస్తున్న తన తరువాతి సినిమా కోసం భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చినా కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ఊచకోత కోసాడంటే వరల్డ్ వైడ్ గా ప్రభాస్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ప్రభాస్ తన తరువాతి సినిమాలో లవ్ స్టోరీలో నటించబోతున్నట్లు తెలియజేశారు. రీసెంట్ గా ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.